హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పర్సన్ లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే మన ఛానల్ స్టాక్ మార్కెట్లో ఏబీసీడీలు అంటే బేసిక్ సిరీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అది కంప్లీట్ అయిన దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న సిరీస్ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది అదే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ సి బేసికలీ యాజ్ ఎ ఇన్వెస్టర్ లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ మీకు ఈ సిరీస్లో నేర్పించబోతున్నాను అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ విషయంకి వచ్చినట్టయితే చాలామంది ఇది చాలా టఫ్ నేర్చుకోవడం చాలా కష్టమైన ఫీల్ అవుతుంటారు కానీ కాదండి కొంచెం ఈజీయే అలా అని మరీ ఈజీ కాదు బట్ కానీ ఐ యూ హ్యావ్ టు ఫోకస్ మీరు ఫోకస్ చేసినట్టయితే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట సీ నేనే నేర్చుకోగలిగినప్పుడు ఎవరైనా నేర్చుకోగలరు ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను ట్రైనర్ని కానీ లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ని కాదు కాబట్టి నేను మీకు థిరేటికల్గా చెప్పాను ఇవన్నీ ఏదైతే నేర్పించుపోతున్నానో ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ఏవైతే ఉంటే వాటిని ప్రాక్టికల్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో దట్ మీకు కూడా ఈజీగా ఈ సిరీస్ని ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే నేను ఏదో ఒక రెండు వీడియోలను శాంపిల్గా అప్లోడ్ చేసి మిగిలిన కొనుక్కోమని చెప్పకుండా కంప్లీట్ సిరీస్ని యాజ్ ప్రామిస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాను కాకపోతే నేను అలా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలంటే మీ నుంచి కూడా నాకు అవుట్ కావాలి అదేంటంటే ఎఫ్ఎఫ్ఈ ఏంటి ఎఫ్ఎఫ్ఈ డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈఈఈలో ఉన్నది అనుకున్నారా చెప్తాను చూడండి ఫస్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఫోకస్గా చూడండి నేను ఎంత ఈజీగా అర్థం అవుతుందని చెప్పినా కూడా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు వాట్సాప్లో చాట్ చేస్తున్నో లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నో చూస్తున్నట్టయితే మాత్రం అర్థం చేసుకోండి కొంచెం కష్టమవుతుంది సెకండ్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫాలో ఈ సిరీస్లో వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతాయో అప్లోడ్ అయినప్పుడల్లా మీరు కంప్లీట్ సిరీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అండి థర్డ్ ఈ ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జామ్ మీకు గుర్తున్నట్టయితే ఏబీసీ సిరీస్లో కూడా ప్రతి వీడియో ఎండ్లో ఎగ్జామ్ పెట్టాను కదా ఈ సిరీస్లో కూడా ప్రతి వీడియో ఎండ్లో ఎగ్జామ్ పెట్టబోతున్నాను మీకు ఏదైతే హోంవర్క్ ఇస్తానో ఆ హోంవర్క్ని మిస్ అవ్వకుండా చేయండి ఆన్ దిస్ ప్రామిస్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ నేను మీకు కంప్లీట్ సిరీస్ని ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా నేను అడిగిన ఎఫ్ఎఫ్ఈ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారనుకుంటూ ఐఎమ్ స్టార్టింగ్ టుడేస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫస్ట్ పార్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ది సెషన్ అందరిది కాకపోయినా ఐ వాంట్ టు సెట్ కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఎవరైతే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ మొత్తం ఫాలో అయ్యి నేర్చుకున్న తర్వాత నేను వన్ టు ఇయర్స్లో డబల్ ఐపీ స్టాక్ని పికప్ చేసుకోగలను అని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నట్టయితే యూ హ్యావ్ ఎ రాంగ్ ఎక్స్పెక్టేషన్ అండి యూ కెన్ నెవర్ డూ దట్ బట్ కెన్ ఐ విల్ ప్రామిస్ యూ వన్ థింగ్ ఈ ఫండమెంటల్ అనాలసిస్ సిరీస్ మొత్తం ఫాలో అయ్యి నేర్చుకున్న తర్వాత విల్ బికమ్ ఏ బెటర్ ఇన్వెస్టర్ అది ఎలాగో మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్సే నేను మీకు ఇక్కడ ఒకే స్టడీ చెప్తాను దెర్ ఇస్ వన్ కంపెనీ ఇప్పుడు వరల్డ్ వైడ్ చూసినట్టయితే మొత్తం పొల్యూషన్తో అన్ని కంట్రీస్ సఫర్ అవుతున్నాయి కదా ఈ పొల్యూషన్ తగ్గించుకోవడానికి ప్రతి కంట్రీ ప్రయత్నిస్తుంది మనకు పొల్యూషన్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆటోమొబైల్ బట్ కానీ పవర్ జనరేషన్లో కూడా చాలా పొల్యూషన్ జనరేట్ అవుతుంది అన్నమాట సందు గురించి అని ప్రతి కంట్రీ గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతుంది మన కంట్రీలో ఒక స్ట్రాంగ్ ప్రమోటర్ ప్రమోట్ చేసిన ఒక కంపెనీ ఉన్నది గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీ వైపే ఉన్నది కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అండ్ లాస్ట్ వన్ ఇయర్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ గ్రో అయింది ఎలా ఉన్నది పిచ్ ఎవరైనా నార్మల్ ఇన్వెస్టర్ ఇప్పించి విన్నట్టయితే వెంటనే నెక్స్ట్ డే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేస్తారు బట్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుని ఇన్వెస్టర్ ఏం చేస్తారు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఐక్యూ టు ల్యాప్టాప్ నేను ఇక్కడ టైం సేవ్ చేయడం కోసం స్క్రీనర్ డాట్ ఇన్ ఓపెన్ చేశాను సి బేసికల్లీ మన ఈ ఫండమెంటల్ అనాలిసిస్లోని ఈ స్క్రీనర్ని వేరే ఇంకొన్ని వెబ్సైట్స్ని రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం మీ దగ్గర స్క్రీనర్ అకౌంట్ లేనట్టయితే అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి నేను మాట్లాడుతున్న కంపెనీ పేరు అదాని గ్రీన్ ఎనర్జీ ఇక్కడ ఈ కంపెనీ ఉన్నది కదా సి అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ నేను ఇందాక చెప్పిన విధంగా లాస్ట్ వన్ ఇయర్లో వన్ థర్టీ ఫోర్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ పన్నెండు వందలు టచ్ అయింది అంతలా గ్రో అయింది ఈ స్టాక్ బట్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసిన ఇన్వెస్టర్ ఏం చేస్తానంటే ఫస్ట్ బేసికలీ స్టాక్ నే కాకుండా ఈ విల్ సి వేరియస్ అదర్ పారామీటర్స్ కూడా అనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ పీఏ చూసాం అనుకోండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వాల్యుయేషన్స్లో ఉన్నది ఓకే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ బట్ కానీ ఓకే ఎవరైనా అనుకోవచ్చు ఏంటంటే ఫ్యూచర్లో ఈ కంపెనీకి గ్రోత్ ఉంటుంది ఎర్నింగ్స్ పెరుగుతాయి కాబట్టి పీఈ జస్టిఫైయబుల్ అలా అనుకున్నా కూడా ఐ వన్ మోర్ థింగ్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో మీకు ఇక్కడ డెట్ కనబడుతుంది కదా ఎంత డెట్ కనబడుతుంది పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల డెట్ కనబడుతుంది సో ఈ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లకి కంపెనీ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి మీరు ఇక్కడ కిందకి డ్రాక్ చేసినట్టయితే మీకు యాన్యువల్ రిపోర్ట్స్ అని కనబడతాయి ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్లో లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది టైం సేవ్ చేయడం కోసం నేను ఆల్రెడీ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేశాను ఈ యాన్యువల్ రిపోర్ట్లో మీరు కంట్రోల్ ఆఫ్ ప్రెస్ చేసి బ్యాలెన్స్ షీట్ అని సర్చ్ చేసినట్టయితే సెవెంటీ ఫస్ట్ పేజ్లోకి వస్తారనమాట ఈ సెవెంటీ ఫస్ట్ పేజ్లో మీకు బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కంపెనీ దగ్గర ఈక్విటీ అసెట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ లైబిలిటీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ లైబిలిటీస్ సెక్షన్లో మీకు ఇక్కడ బారోయింగ్స్ కనబడుతుంది కదా ఈ బారోయింగ్స్ పక్కన మీకు ట్వంటీ అని కనబడుతుంది కదా ఈ ట్వంటీ నోట్స్ దగ్గర మనం వెళ్దాం ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఈ ట్వంటీ నోట్స్ దగ్గర తీసుకెళ్ళి ఒక చూపిస్తాను చూడండి లైట్ మీ డ్రాక్ డౌన్ వీ హ్యావ్ రీజ్ టు నోట్స్ ట్వంటీ ఎయిత్ పాయింట్ ఈ ట్వంటీ ఎయిత్ పాయింట్లో మనకి ఇక్కడ లైబ్రిలిటీస్ కనబడుతున్నాయి కదా ఈ లైబిలిటీస్ వీళ్ళు బ్యాంక్స్కి ఎంత పే చేయాలన్నది ఇక్కడ ఇంట్రెస్ట్ రాసి ఉంటారు సో ఇక్కడ చూడండి దే హ్యావ్ టు పే టెన్ టు టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట టెన్ టు టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే వీళ్ళు డెట్ ఎంత ఉన్నది నైన్టీన్ థౌసండ్ క్రోర్స్ పైన ఉన్నది కదా డెట్ టికెట్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఉన్నాయి కదా లెట్స్ యావరేజ్గా టెన్ పర్సెంట్ అనుకోండి నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ కోర్స్లో టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది నైన్టీన్ హండ్రెడ్ కోడ్స్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాలి కదా సో మనం ఈ నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ని ఫోర్ క్వార్టర్స్ ఇయర్లో ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై ఫోర్ చేసాం అనుకోండి ఎవ్రీ క్వార్టర్ వీళ్ళు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇంట్రెస్ట్ రూపంలోనే పే చేయాలి రైట్ నో లెట్స్ గో డౌన్ లిటిల్ బీట్ ఇక్కడ కిందకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లోని ఈ కంపెనీ అంత ఇంట్రెస్ట్ పే చేయాలంటే కంపెనీ ప్రాఫిట్ కోర్స్ జనరేట్ చేయాలి కదా నో లెట్ సి వాట్ ఈస్ ద ప్రాఫిట్ నెంబర్ విచ్ దిస్ కంపెనీ ఈస్ జనరేటింగ్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఈ కంపెనీ యాక్చువల్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇంట్రెస్ట్ పే చేయాలనుకున్నాం కదా వీళ్ళు జనరేట్ చేస్తున్న ప్రాఫిట్ లేదు మరి వీళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి పే చేస్తారు వీళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి పే చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి లైక్ మీ టేక్ యూ టూ బ్యాలెన్స్ షీట్ వీళ్ళు రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయి రిజర్వ్స్ నెగిటివ్లోకి వెళ్తున్నా చూడండి నెగిటివ్లో వెళ్తుంది కనబడుతుంది కదా సో రిజర్వ్స్ నుంచి పే చేస్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఈ కంపెనీ ఏదైతే ప్రాఫిట్ని ఇప్పుడు జనరేట్ చేస్తుందో ప్రెజెంట్ ఆ జనరేట్ చేసే ప్రాఫిట్తో వాళ్ళు కొన్ని అప్పులకి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేరు అనమాట సో ఫండమెంటల్ అనాలసిస్ నేర్చుకునే ఇన్వెస్టర్ ఏంటంటే బేసికల్ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇది ఒక శాంపిల్ మాత్రం మీకు చూపించండి ఇలాంటివి చాలా నేర్చుకుని హీ విల్ డూ క్వాలిటేటివ్ అనాలిసిస్ అన్నమాట జస్ట్ ఏదైతే స్టోరీ వింటారో ఆ స్టోరీ విన్ డైరెక్ట్గా ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా కంప్లీట్ అనాలిసిస్ చేసి ఇలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేసి బెటర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యూ కెన్ డూ ఇట్ ఈ సిరీస్ మొత్తం ఫాలో అయిన తర్వాత అలాగే సెకండ్ పాయింట్ చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ అనగానే బ్యాలెన్స్ షీట్ గురించి నేర్చుకోవడం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి నేర్చుకోవడం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి అలాగే వాల్యుయేషన్స్ గురించి ఇవి నేర్చుకుంటే సరిపోతే ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా చేసేయచ్చు అనుకుంటారు దట్ ఈస్ యాక్చువల్లీ హాఫ్ ట్రూ అండి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ సి బేసికల్లీ మనం చూసినట్టయితే మన కంట్రీలోని సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సీలోని బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకి అల్టిమేట్ రిటర్న్ ఇచ్చినట్టయితే సేమ్ ఇండస్ట్రీలో ఉన్న డిహెచ్ఎఫ్ఎల్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేసింది నచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ సెక్టర్లోని ఇండిగో డీసెంట్ రిటర్న్స్ ఆర్ డీసెంట్గా పర్ఫామ్ చేసినట్టయితే అదే ఇండస్ట్రీలోని జెట్ ఎర్వేస్ కానీ కన్ఫెస్టర్ కానీ ఇన్వెస్టర్లకి వర్స్ట్ రిటర్న్స్ ప్రొవైడ్ అన్నమాట సో బేసికల్ సేమ్ సెక్టర్లో ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ మంచి రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంటే కొన్ని కంపెనీస్ వర్స్ట్ రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంటాయి అండ్ ఈ కంపెనీస్ కొన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనమాట సో మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారన్నమాట సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంతైతే ఇంపార్టెంట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు నా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని కానీ ఐపీఓ వీడియోస్ని కానీ ఫాలో అయినట్టయితే నేను ఓన్లీ బ్యాలెన్స్ షీట్ గురించి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి లేకపోతే బేసిక్ ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న నెంబర్స్ గురించి మాత్రమే మాట్లాడను నేను మేనేజ్మెంట్ మీద కూడా బాగానే ఫోకస్ చేస్తాను అండ్ కంపెనీ యొక్క హిస్టరీ మీద కూడా ఫోకస్ చేస్తాను ఎందుకంటే బికాస్ దాట్ ప్లేస్ వెరీ 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 బిగ్ రోల్ అనమాట అండ్ ఇన్ఫాక్ట్ సి రీసెంట్గా నేను ఈ వీడియో చేశాను మీరు చూసే ఉంటారు టాప్ టెన్ వర్క్ స్టాక్స్ లాస్ట్ డేకేడ్లో అని చెప్పి ఈ వీడియోలో కూడా మీరు చూసినట్టయితే టాప్ టెన్ స్టాక్స్ అండ్ ఫోర్ వర్స్ స్టాక్స్ బిలాంగ్స్ టు సేమ్ పర్సన్ అనమాట సేమ్ ప్రమోటర్ అనిల్ అంబానీ ఈ నాలుగు కంపెనీలు డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నా కూడా సే ఆ డిఫరెంట్ సెక్టర్స్లోని డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని సెక్టర్లు వర్స్ట్ కాదు సీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అయితే బేసికలీ వర్స్ట్ హిట్ అయిపోయింది కమ్యూనికేషన్ సెక్టర్ బ్యాడ్ ఉన్నది కాబట్టి కానీ మిగిలిన సెక్టర్స్ అన్ని వర్స్ట్ కాదు కదా బట్ అయినా కూడా ఆయన ప్రమోట్ చేసే అన్ని కంపెనీలు ఎందుకు టాప్ టెన్ వర్స్ట్ పర్ఫార్మింగ్స్ స్టాక్స్లో ఉన్నాయి బేసికలీ మేనేజ్మెంట్ అనమాట సో నెంబర్స్ ఎంత మనం అనలైజ్ చేసినా బాగా మేనేజ్మెంట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఈ ఫండమెంటల్ అనాలసిస్ సిరీస్ ద్వారా నేను ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు ఫాలో అయ్యి సిక్స్ స్టెప్ అనాలిసిస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ సిక్స్ స్టెప్ అనాలిసిస్ ప్రాసెస్ని మీకు నేర్పించిపోతాను ఏంటి సిక్స్ స్టెప్ అనాలిసిస్ ప్రాసెస్ అనుకున్నారో చెప్తాను చూడండి స్టెప్ వన్ నేను ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ అనాలసిస్ ఎలా చేస్తానో మీకు ఈ స్టెప్ వన్లో నేర్పించిపోతాను దీన్ని క్వాలిటేటివ్ అనాలసిస్ అంటారు స్టెప్ టూ ఇండస్ట్రీ అనాలిసిస్ ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ఆ ఇండస్ట్రీకి ఉన్న థ్రెట్స్ ఏంటి ఎలా అనలైజ్ చేయాలన్నది ఈ స్టెప్ టూలో మీకు నేర్పిస్తాను స్టెప్ త్రీ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఏదైనా కంపెనీ గురించి అనలైజ్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని అనలైజ్ చేయాలనేది ఈ స్టెప్ త్రీలో మీకు నేర్పిస్తాను స్టెప్ ఫోర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా అనలైజ్ చేయాలనేది మీకు ఈ స్టెప్ ఫోర్లో నేర్పిస్తాను స్టెప్ ఫైవ్ అండర్స్టాండింగ్ వేరియస్ రేషియోస్ వేరియస్ రేషియోస్ ఏ ఉన్నాయి ఈ రేషియోస్ యూస్ చేసుకుని మనం ఏదైనా కంపెనీని ఎలా అనలైజ్ చేయొచ్చు అన్నది స్టెప్ ఫైవ్లో మీకు నేర్పిస్తాను స్టెప్ సిక్స్ వాల్యుయేషన్స్ ఈ వాల్యుయేషన్స్ పారామీటర్లో ఏదైనా కంపెనీని మనం ఎలా వాల్యూ చేయొచ్చు అన్నది మీకు నేర్పిస్తాను వాటి కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను సి బేసికల్ నేను గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టర్ని అంటే ఇట్ డజన్ మీన్ నేను వాల్యూ ఇన్వెస్టింగ్కి అగెయిస్ట్ అని కాదు బట్ కానీ నాకు పర్సనలీ నాకు సెట్ అయింది గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనమాట లాస్ట్ టెన్ థర్టీన్ ఇయర్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే నాకు వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్ కానీ గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టింగ్ని ఎప్పుడైతే ఫాలో అయినో ఐఎమ్ మోర్ సక్సెస్ఫుల్ దేర్ సో ఆ గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టింగ్లో కూడా నేను ఐ విల్ నాట్ ఇన్వెస్టెడ్ ఎనీ వాల్యుయేషన్ ఇట్ హ్యాస్ టు బి రీజనబుల్ వాల్యుయేషన్ సో ఆ రీజనబుల్ వాల్యుయేషన్స్ లోని మనం ఏదైనా కంపెనీలోని ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది ఈ వాల్యుయేషన్స్ పారామీటర్లో మీకు నేర్పించబోతున్నాను సో ఈ సిక్స్ స్టెప్ అనాలసిస్ ప్రాసెస్ గురించి విన్న తర్వాత కొందరికి ఈ డౌట్ రాదు బేసికలీ ఈ సిక్స్ స్టెప్ అనాలసిస్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇది ఏదైనా కంపెనీని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కంపెనీ గురించి అనలైజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది బట్ కానీ ముందు అసలు ఆ కంపెనీని ఐడెంటిఫై చేయడం ఎలా దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలోని ఆ పారామీటర్స్ని మీకు నేర్పించబోతున్నాను అలాగే ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది ఆ స్టెప్ ఏంటంటే ఏదైనా కంపెనీ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది అది కూడా మీకు నేర్పిస్తాను బట్ కానీ ఈ వీడియోలో కాదు చివరి వీడియోలో నేను నేర్పిస్తాను ఫస్ట్ ఏదైనా కంపెనీని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు నేర్పిస్తాను చూడండి మన వీడియోలో ఫర్దర్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిమైండర్ నాకు తెలిసి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళకి రిమైండ్ చేస్తున్నాను మీరు ఇప్పటివరకు వరకు వీడియోని లైక్ చేసినట్టు వీడియోని లైక్ చేయండి ఇప్పుడే ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి సీ మన స్టాక్ మార్కెట్ పార్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో దగ్గర దగ్గర ఆరు వేల కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి మరి సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాగా తన ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఏ కంపెనీ మీద చేయాలి ఈ ఆర్వేల్ కంపెనీ మీద చేయాలంటే పాజిబులా కాదు కదా సో ఈ ఆర్వేల్ కంపెనీల్లోని ఒకటి రెండు కంపెనీలు ఫిల్టర్ చేసుకుని అనలైజ్ చేయాలంటే ఆ ఫిల్టర్ చేసే ప్రాసెస్ ఏంటన్నది దానికొన్న సింపుల్ స్టెప్స్ ఏంటన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇలా ఫిల్టర్ చేయాలి ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ నేను చెప్పబోయేది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను వేరియస్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ వీడియోస్ చేస్తుంటాను కదా అందులోంచి మీరు ఏదైనా కంపెనీని పికప్ చేయొచ్చు లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోని నేను వేరియస్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ని షేర్ చేస్తుంటాను అనమాట ఇండియన్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ ఇలాంటివి షేర్ చేస్తుంటాను వాటిల్లోంచి ఏదైనా కంపెనీ రిపీటెడ్గా వస్తున్నది అనుకోండి అలాంటి కంపెనీని మీరు పికప్ చేసి దాని మీద మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేశారనుకోండి మీకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే డెఫినెట్గా జాయిన్ అవ్వ ఉంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే వన్ ల్యాక్ పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది అది మన టెలిగ్రామ్ ఛానల్ అందులో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ రిపోర్ట్స్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు ఒక స్టాక్ ఐడియా అనేది దొరకచ్చు అక్కడి నుంచి ఇది ఒక పాసిబిలిటీ సెకండ్ పాసిబిలిటీ టాప్ డౌన్ అప్రోచ్ ఈ టాప్ డౌన్ అప్రోచ్ ఏంటంటే బేసికల్లీ ఈ అనాలిసిస్ కంట్రీ నుంచి స్టార్ట్ అయ్యి కంపెనీ వరకు వస్తుందన్నమాట సో ఏ కంట్రీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఆ కంట్రీలో ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి ఆ సెక్టర్స్లో ఏ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అన్నది టాప్ డౌన్ అనాలిసిస్ అంటారన్నమాట ఇంతకుముందు ఈ టాప్ డౌన్ అనాలిసిస్ చేయడం చాలా చాలా కష్టం బేసికలీ సాధారణ రిటైల్ ఇన్వెస్టర్కి అలాంటి డేటా దొరకడం చాలా కష్టం అవుతుండేది బట్ కానీ టిజోరీ ఫైనాన్స్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ టిజోరీ ఫైనాన్స్లోని మ్యాక్రో అని కనబడుతుంది కదా ఈ మ్యాక్రో మీద క్లిక్ చేశారు అనుకోండి మీకు వేరే సెక్టర్స్ కనబడతాయి సిమెంట్ ఫెర్టిలైజర్స్ స్టీల్ అని ఇందులోనే ఏ సెక్టర్ బాగా గ్రో అవుతుందో సెలెక్ట్ చేసుకుని మీరు ఆ సెక్టర్లోని ఎక్స్పాండ్ చేశారనుకోండి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది ఆ సెక్టర్ని ఎక్స్పాండ్ చేశారు అనుకోండి మీకు ఇక్కడ ఏ కంపెనీ బాగా గ్రో అవుతుంది అన్నది కనబడుతుంది అన్నమాట ఇక్కడ నుంచి మీరు కంపెనీని పికప్ చేసుకుని అలా ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట దీన్ని టాప్ డౌన్ అనాలిసిస్ అప్రోచ్ అంటారన్నమాట నెక్స్ట్ స్టాక్ సెలక్షన్ ప్రాసెస్ పేరు అప్ అప్రోచ్ ఈ బాటమ్ అప్ అప్రోచ్లోని అనాలిసిస్ కంపెనీని స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏదైనా కంపెనీని ఫస్ట్ అనలైజ్ చేసి ఆ కంపెనీ ఉన్న సెక్టర్ని అనలైజ్ చేసి ఆ సెక్టర్ తర్వాత ఆ కంట్రీలో ఉన్న ఆపర్చునిటీని అనలైజ్ చేసి ఇలా చేయడం బాటమ్ అప్ అప్రోచ్ అంట అనమాట ఈ బాటమ్అప్ అప్రోచ్ మనం కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు అంటే లెట్ మీ అగైన్ టేక్ ల్యాప్టాప్ ల్యాప్టాప్లోని లెట్స్ గో టు స్క్రీనర్ మన స్క్రీనర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టూల్ సెక్షన్లోని క్రియేట్ స్టాక్ స్క్రీన్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేశారు అనుకోండి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డెట్ ఫ్రీ కంపెనీస్ని సెలెక్ట్ చేద్దాం అనుకుందాం అంటే అప్పు లేని కంపెనీలు డెట్ టు ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు జీరో అని సెర్చ్ చేసాం అనుకోండి ఈ క్వరీని రన్ చేసాం అనుకోండి డెట్ జీరో ఉన్న కంపెనీస్ అన్ని మీకు ఇక్కడ వస్తాయన్నమాట నా ఈ కంపెనీస్లోంచి మనం కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు అన్నమాట ఇలా మనం బాటమ్ అప్ అప్రోచ్ అనాలిసిస్ని అన్నమాట ఈ డెట్ ఈక్విటీ రేషియో కాదు వేరియస్ అదర్ రేషియోస్ కూడా ఉంటాయి ఆ వేరియస్ అదర్ రేషియోస్ ఏంటన్నది మీకు ఫర్దర్గా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో నేను మీకు నేర్పిస్తాను ఆ పారామీటర్స్ ద్వారా మీరు ఈ బాటమ్ ఆప్ అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు ఫోర్త్ స్టాక్ సెలక్షన్ ప్రాసెస్ మీకు తెలిసిన కంపెనీస్ అంటే మీరు రెగ్యులర్గా ఏదైనా ప్రోడక్ట్ని వాడుతున్నారు అనుకోండి ఆ కంపెనీని అనలైజ్ చేయడం లేకపోతే మీరు ఏదైనా సెక్టర్లో వర్క్ చేస్తున్నారు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆ సెక్టర్లో ఉన్న కంపెనీస్ని అనలైస్ చేయడం మీకు ఈజీ అవుతుంది అనమాట బేసికల్ రెగ్యులర్ గా మీరు ఏదైనా కంపెనీ ప్రోడక్ట్ వాడుతున్నారు వాడుతున్నారనుకోండి మీకు ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఎలా ఉన్నది క్వాలిటీ ఎలా ఉన్నది సర్వీస్ ఎలా ఉన్నది ఇలా అర్థం అవుతుంది కదా సో మీకు బేసిక్ ఐడియా వస్తుంది అక్కడ నుంచి మీరు మీ అండర్స్టాండింగ్ అనేది ఫర్దర్ గా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మీరు ఎన్హాన్స్ చేయొచ్చు అదే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి మీకు ఆ కంపెనీ మీద ఆ సెక్టర్ మీద బేసిక్ ఐడియా ఉంటుంది ఆ బేసిక్ ఐడియా నుంచి మీరు ఫర్దర్ గా ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ అప్రోచ్ స్టాక్ క్లోనింగ్ ఈ స్టాక్ క్లోనింగ్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను ఈ స్టాక్ లోనింగ్ విషయంకి వచ్చినట్టయితే చాలా మంది డైరెక్ట్గా క్లోన్ చేసేస్తుంటారు అంటే ఫేమస్ ఇన్వెస్టర్లు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసారో ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు లేకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు అనమాట అలా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా రాంగ్ అలా ఇన్వెస్ట్ చేయకుండా మనం అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే స్టాక్స్ని సెలెక్ట్ చేశారో ఆ స్టాక్స్ నుంచి మనం కొన్ని స్టాక్స్ని పికప్ చేసుకుని మనం ఫర్దర్గా అనలైజ్ చేసిన తర్వాత ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం వడ్ బి బెటర్ ఆప్షన్ అలా మనం ఫేమస్ ఇన్వెస్టర్లు ఒక పోర్ట్ఫోలియోని ఎక్కడి నుంచి చూడవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను లెట్ మీ టేక్ యూ టు ది ల్యాప్టాప్ అగైన్ మీకు ఏబిసిబీ సిరీస్లో ఒక వెబ్సైట్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను రేట్ స్టార్ అని చెప్పి రేట్ స్టార్ డాట్ ఇన్లోకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ ఇన్వెస్టర్స్ అని ఉన్నారు కదా మనం ఇక్కడ ఏదైనా ఇన్వెస్టర్ ఒక పోర్ట్ఫోలియోని సర్చ్ చేయొచ్చట లైక్సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాకేష్ జున్జున్ వాలా అని సర్చ్ చేశాను అనుకోండి రాకేష్ జుంజివాలో పోర్ట్ఫోలియో మనకు దొరుకుతుంది ఈ రాకేష్ జుంజివాలో ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఈ స్టాక్స్ నుంచి మనం కొన్ని స్టాక్స్ని పికప్ చేసుకుని వాటిని అనలైజ్ చేసి దాని తర్వాత ఇన్వెస్ట్ వద్దా అనే డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట లేదా ఇంకొక వేలో చేయొచ్చు లైక్ చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లోని మనం కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చూసినట్లయితే ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తుంటే ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసిన కంపెనీస్ ఒక పోర్ట్ఫోలియో నుంచి కూడా మనం ఐడియాస్ తీసుకుని అక్కడి నుంచి ఫర్దర్గా వర్క్ చేయొచ్చు అన్నమాట మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక పోర్ట్ఫోలియోస్ మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే లెట్ మీ టేక్ యూ టు వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ డాట్ కామ్ ఈ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ డాట్ కామ్లోనే ఇక్కడ ఫండ్స్ అని కనబడుతుంది కదా ఈ ఫండ్స్ మీద క్లిక్ చేశారనుకోండి కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీరు కిందకి వెళ్ళారు అనుకోండి లెట్సే ఇక్కడ మల్టీ క్యాప్ క్లిక్ చేశాను ఈ మల్టీ క్యాప్ కేటగిరీలోని బెటర్గా పర్ఫార్మ్ చేసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వన్ ఇయర్ రిటర్న్ లెట్స్ వన్ ఇయర్ ఇస్ టూ షార్ట్ బట్ కానీ ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ఇట్ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా ఈ వన్ ఇయర్లోని ఇక్కడ ఈ ఫండ్ సెలెక్ట్ చేశాను ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోకి మనం అనుకోండి ఈ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో మనకు కనబడతారు అనమాట కిందకి వెళ్ళిన తర్వాత ఈ ఫండ్ మనసారి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారని మనకి ఇక్కడ కనబడుతుంది వీటిలోంచి మనం పికప్ చేసుకుని ఈ స్టాక్స్ మీద మనం ఫర్దర్గా అనలైజ్ చేయొచ్చు అనమాట దీన్ని క్లోనింగ్ అప్రోచ్ అంటారు దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా అని ఫర్దర్గా అనలైజ్ చేయకుండా చాలా మంది ఆ స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అలా చేయకుండా మనం ఐడియాను అక్కడి నుంచి తీసుకుని ఆ ఐడియాను ఫర్దర్గా మనం ఎనలైజ్ చేసినట్టయితే అయితే దాట్ ఈస్ బెటర్ వే ఆఫ్ డూయింగ్ సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఫైవ్ ఎప్రోచెస్లోంచి ఏదో ఒక ఎప్రోచ్ను మీరు సెలెక్ట్ చేసుకుని స్టాక్ని అయితే ఫస్ట్ ఇనిషియల్గా అనాలసిస్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట నేను మీకు ఇస్తున్న ఫస్ట్ అసైన్మెంట్ కూడా ఇది మీకు ఇస్తున్న నేను హోమ్వర్క్ ఏంటంటే నేను ఏదైతే మీకు ఫైవ్ అప్రోచెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫైవ్ ఎప్రోచ్ ని మీకు నచ్చిన ఏదైనా ఒక అప్రోచ్ని ని సెలెక్ట్ చేసుకుని ఆ ఎప్రోచ్ ద్వారా ఏదో ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎలా అనలైస్ చేయాలనేది మీకు ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ కానీ ఏ స్టాక్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో అండ్ ఏ అప్రోచ్ ను ఫాలో అయ్యారు అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో కానీ మనకి ఇక్కడ కనబడుతుంది వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే వాటిలో మీరు షేర్ చేసినట్టయితే ఐ వుడ్ బి మోర్ హ్యాపీ అమౌంట్ అస్ ఎ గుడ్ స్టూడెంట్ నేను ఇచ్చిన హోమ్ వర్క్ అయితే మిస్ అవ్వకుండా చేస్తారని అనుకుంటున్నాను సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ అనాలిస్ సిరీస్ ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ లో నేను సిక్స్ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ సిక్స్ స్టెప్స్ లోని అనాలిసిస్ పారామీటర్ ఏదైతే ఉన్నదో అది నెక్స్ట్ పార్ట్ లో మనం నేర్చుకుందాం ఒకవేళ మీరు కానీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేసిన వన్ వీక్ తర్వాత చూస్తున్నట్టయితే ఈ సెకండ్ పార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ఎన్ కార్డ్లో వస్తుంది మీరు కంటిన్యూస్గా ఆ వీడియోని కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే మీరు బేసిక్ సిరీస్ని ఫాలో అవునట్టయితే ఆ బేసిక్ సిరీస్ ఒక ప్లేలిస్ట్ కూడా మీకు ఇక్కడ పైన వస్తుంది మీరు ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే బేసిక్ సిరీస్ని ఫాలో అవచ్చు బేసిక్ సిరీస్ మీరు ఫాలో అయినట్టయితే మీకు కంప్లీట్ బేసిక్స్ మీద అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి సో మిస్ అవ్వకుండా మీరు ఒక ఒకవేళ ఆ సిరీస్ని ఫాలో అన్నట్టు అయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్లయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి మళ్ళీ సెకండ్ పార్ట్లో కలదు హ్యావ్ అ గ్రేట్ డే